దేశ చరిత్రలో కాళేశ్వరంలా కూలిపోయిన ప్రాజెక్ట్ మరొకటి లేదని టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం అన్నారు. కాగ్ సూచనలను పట్టించుకోకుండా ప్రభుత్వ నిర్ణయంతో ప్రాజెక్టును నిర్మించిందని విమర్శించారు. కాళేశ్వరంలో మూడు పిల్లర్లు కాదు, మూడు వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. గుండుగుత్తగా ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్లకు అప్పచెప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కుంగుబాటుకు బాధ్యులను గుర్తించి శిక్షించాలని కోరారు. రీషెడ్యూలింగ్ చేస్తే కొంత ట్యాక్స్ వడ్డీ తగ్గొచ్చు, చెల్లింపులకు ఇంకో కొంతకాలం అవకాశం దొరకవచ్చు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న భారాన్ని మనం తగ్గించుకోవటానికి కూడా ఒక అవకాశం అనేది కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఇంకా అడగవలసింది ఏంటంటే, ఎవరు దీనికి బాధ్యులు మీరు గుర్తించవలసిందే. ఆ గుర్తించి వాళ్ళ మీద శిక్ష తీసుకోవాలి. ఇంతగా ప్రజాధనం వృధా చేసినటువంటి దానికి బాధ్యులు ఎవరో వాళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఏ స్థాయి వాళ్ళైనా దానికి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవసరమైతే ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకారం తీసుకుంటారో కానీ బాధ్యులను గుర్తించాల్సిందే. వాళ్ళపైన దీనికి తగిన విధంగా చర్యలు కూడా తీసుకోవాల్సిందే. ఇవన్నింటినీ అమలు చేయటానికి అంతర్గతంగా ఒక వ్యవస్థ అనేది బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. దీనికి సంబంధించి సమగ్ర సమీక్ష అనేది జరగవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన పరిస్థితి, ఒక డ్యామ్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నటువంటి సందర్భం, ఒక డ్యామ్ పేరు చెప్పి అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు పైసలు పంచిపెట్టినటువంటి వైనం మనం భారతదేశంలో ఇక్కడ కూడా ఇటువంటి దాన్ని చూడలేదు.